ఇప్పుడు మన వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ మేయర్ పీఠం ఎక్కుతుందని మీరు భావిస్తున్నారన్న? గతంలో చూసుకుంటే కనుక మరి టీఆర్ఎస్ పార్టీ గతంలో చూసుకుంటే కనుక మేయర్ నన్నపై నరేంద్ర ఏమంటారు మేయర్ ఉండే, దాని నుంచి నేను ఎమ్మెల్యే మళ్ళీ గుండా ప్రకాష్ అవ్వండు. ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ మేము మేయర్ అయితే మేము అనుకుంటే అయితే టీఆర్ఎస్ ఎన్నో చేసింది ఎన్నో చేసిందని అంటారు, మరి ఏం చేసింది అయితే మాకైతే ఏం కనబడలేదు. మరి ఈ ఎన్నికల్లో మాత్రం నేను కాంగ్రెస్ అని అనుకుంటాను, ఎందుకంటే గత 60 ఏళ్ళ నుంచి చూసినా కానీ పాలన మాత్రం కాంగ్రెసే బాగా చేసింది. ఈ కరోనాను ఎదుర్కోవడం వీళ్ళ వల్ల అయితే లేదు, ఈ ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడం వీళ్ళ వల్ల అయితే లేదు, దీని అన్నింటి జయించేది కాంగ్రెసే. బాధ్యత చెప్తాను, కాంగ్రెసే వస్తుంది, కాంగ్రెసే కాంగ్రెస్ మేయర్ పీఠం పదవి కాంగ్రెస్దే. నిరుద్యోగులకు 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇచ్చిన హామీ నెరవేర్చినామని అంటున్నారు, ఒక యువకునిగా మీరేమంటారు? ఒక యువకునిగా యాజ్ అ స్టూడెంట్ నిరుద్యోగుల గురించి ఇచ్చిన హామీ అది ఇచ్చినా అంటారు, మరి మన కేవీలో స్టూడెంట్ ఎందుకు చనిపోయాడు? నేను క్వశ్చన్ అడుగుతాను, కేవీలో మన స్టూడెంట్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? మనకు తెలిసిన సూసైడ్ అది ఒకటే వచ్చాను. చాలా మంది యువకులు చాలా రకాలు బాధపడతారు, మరి దానికి సమాధానం చెప్పమని చెప్పండి అన్న. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొన్న ఏమంటారు ఆ బోడా సునీల్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఈ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేయలేడు? దయచేసి ఇప్పటికైనా ప్రజలు గుర్తించి కాంగ్రెస్ చేసిన మంచి పనులను గుర్తించి కాంగ్రెస్ కోటేస్తారని మేము నమ్ముతున్నాము, అవుతుంది కూడా, అది జరుగుతుంది కూడా. ప్రస్తుతం వయోపరిమితి 3 ఏళ్ళు పెంచింది కదా, దీని మీద నిరుద్యోగులకు ఎలా ఉంటాయి మీరు ఎలా భావిస్తారు అన్న? వయోపరిమితి 3 ఏళ్ళు పెంచడం కదా అన్న, ప్రజెంట్ ఉన్న యూత్కి ఏమంటే ఉద్యోగాలు పెంచమని చెప్పండి అన్న. ఆ యూతే అంటారు తెలుసా అన్న, వయోపరిమితి ముసలిళ్ళు ఏం చెప్తారు అన్న, నాకు అర్థం కాదు. ముసలిళ్ళు ఏం చెప్తారు? ఉన్న యూత్ ఎంతోమంది బీటెక్లు చదివి డిగ్రీలు చేసి ఎంబీఏలు కంప్లీట్ చేసి అందరూ బయటకు వస్తా అంటే వాళ్ళకి సరికార నిరుద్యోగ ఏమంటారు ఉద్యోగాలు లేక వాళ్ళు బాధపడతారంటే 50 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు వచ్చి బలం వయోపరిమితి పెంచితే ఎందుకన్నా? ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించమని చెప్పండి, అవకాశం కల్పించమని చెప్పండి, అప్పుడన్నా కొంచెం సొసైటీ మారుతుంది, రాష్ట్రం మారుతుంది. ఇంక వయోపరిమితి ఏమంటారు ముసలిళ్ళకు పెంచి నేను మంచి చేసినా అంటే ఉన్న నిరుద్యోగులు ఏం కావాలి, ఉన్న యువకులు ఏం కావాలి, ఉన్న స్టూడెంట్స్ ఏం కావాలి? ఇప్పుడు మనకు వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మన బల్దియా పైన ఏ పార్టీ జెండా ఎగురుతుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ బల్దియా పీఠంని దక్కించుకుంటుంది. ఎందుకు అని అంటే రియాల్టర్లకు డబ్బులున్న వాళ్ళకు వీళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చుకున్నది కాబట్టి ఖచ్చితంగా డబ్బుల సముద్రం అనేది ఈ యొక్క బల్దియా పైన పొర్లబోతుంది. సో ఈ యొక్క 66 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఉద్యమకారిని కూడా చోటు ఇవ్వలేదు, ఒక్క దళితునికి, ఒక్క మాదిగకు, ఒక క్రిస్టియన్కి కూడా ఇవ్వలేదు. సో అందుకే చెప్తున్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అని అంటే రియాల్టర్లకు రౌడీ షీటర్లకు వీళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చింది, కనీసము అసంబద్ధారులకు పిలిచి మందలిచ్చే అది కూడా లేకుండే నిన్నటి రోజున హుటాహుటిన అందరూ విత్డ్రావల్ చేసుకోవడం జరిగింది. సో అందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతము ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నాం టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమకారులకు సమన్యాయం చేస్తున్నాము, అందరికీ నామినేట్ పదవులు ఇస్తున్నాం అని అంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఉద్యమకారులు అంటే వాళ్ళు ప్రజలలో ఉండేవారండి, వాళ్ళకు నామినేటెడ్ పదవులు కాదు, వాళ్ళను ప్రజలలోనే ఉంచాలి, వాళ్ళను ప్రజలలోనే వాళ్ళని పెంపొందింపజేయాలి. అట్లాంటి ఉద్యమకారులను 6 ఉద్యమకారులు ఉన్నారు టీఆర్ఎస్ నుంచి పేరు పోయిన వారు, వారికి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు ఈ సారి 66 డివిజన్లలో ఒక్క చోట ఒక్క టికెట్ కూడా వారికి ఇవ్వలేదు. అది ఏ కులమైన ఏ మతమైన కూడా వారిని అందరినీ ఉద్యమకారులను తొక్కేసింది. కేవలం అంటే కేవలం ఎవరైతే డబ్బులు అమ్మి ఇచ్చినో వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది ఈసారి 66 డివిజన్లలో. ఓకే, అయితే ఇప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాము ప్రజల కోసం అని చెప్తూ ఉన్నది, మాకే పరిపాలించే అధికార హక్కు ఉన్నది అని చెప్తున్నారు, ప్రతిపక్షాలకు అసలు అడిగే అది లేదని అంటున్నారు, దాని మీద మీరేమంటారు? అరచేయి చూపించి మోచే నీళ్ళు తాగిపించే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అని అంటే సంక్షేమ పథకాలు ఎందుకండి మాకు? మేము యువత ఉన్నాం ఇక్కడ, 656,966,966 ఓట్లు ఉంటే కార్పొరేషన్లో దగ్గర 2 లక్షల పైచిల్క యువత ఉన్నది. యువతకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు, యువతకు కావాల్సింది ఉద్యోగాలు, యువతకు కావాల్సింది విద్య, యువతకు కావాల్సింది మంచి జ్ఞానం, ఇవన్నీ కావాలి. సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు. అంటే ఇదంతా కూడా ఎట్లా అంటే అరచేయి చూపిస్తున్నారు, మోచే నీళ్ళు తాగిపిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. సార్ అది వాళ్ళ విఘ్నతకే విడిచిపెడుతున్నాం మీరు. ఓకే, బయట డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అవన్నీ వేస్తున్నాము, అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి, మీ మచ్చినాకనే అవుతున్నాయని చెప్తాను. ఒక్కసారి మీరు కెమెరా తిప్పుకొని అక్కడ చూడండి, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అదంతా కూడా ఎట్లుందో ఒక్కసారి మీరు కెమెరా తిప్పి చూడండి, అర్థమవుతుంది వాళ్ళు ఏం డ్రైనేజ్ చేస్తున్నారు వాళ్ళు ఏందనేది. ఎందుకు అని అంటే మొన్న 2020లో అంత కరోనా మూమెంట్లో కూడా
వరదలు వచ్చినప్పుడు సమయ నగర్ కానీ లేకపోతే వికాస్ నగర్ కానీ టీవీ టవర్ కాలనీ కానీ అమరావతి నగర్ కానీ ప్రగతి నగర్ కానీ ఇవన్నీ కాలనీస్ అన్నీ మునిగినాయి. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు వచ్చిన దాఖలాలు లేవు. మా డివిజన్ నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి అక్కడ ప్యాకెట్లు పంచడం కానీ వాళ్ళకు వరద బాధితులకు సాయం చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మనకు వరంగల్ ఎలక్షన్ జరుగుతున్నా కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ మేయర్ పీఠం మీద కూర్చుంటుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడట్లు అయితే వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఉన్న ప్రాసెస్ వేరే, ఇప్పుడు బాగానే ఉంది. టీఆర్సీ కూడా పెంచిళ్ళు మొన్న, కాబట్టి టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను నేను. వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని అంటున్నారు? నిరుద్యోగులకు అయితే ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఏ పార్టీ వచ్చినా నిరుద్యోగ సమస్య అయితే మన దేశంలో మన రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మేము కూడా ఒక చదువుకున్నాం కానీ దానికి ప్రయోజనం అనేది లేకుండానే ఉంది. ఎప్పుడైనా ఏ పార్టీ వచ్చినా నిరుద్యోగ సమస్య అయితే కంపల్సరీ మన రాష్ట్రంలో అయితే ఉంటుందండి. మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారా? మా లైన్లో అయితే కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీజేపీ నిలిచింటే తనైతే బాగానే చేశాడు చాడ శ్రీనివాస్ రెడ్డి, తను బాగానే చేస్తున్నాడు అండి. మా లైన్ మొత్తం మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని మా అనుకుంటున్నాం. అంటే మేయర్ పీఠం అయితే టీఆర్ఎస్ వస్తే కానీ కింద అక్కడ అయితే మీరు బీజేపీ సపోర్ట్ చేస్తారు? అంతే, మేయర్ పీఠం టీఆర్ఎస్ తెలంగాణ, ఎందుకంటే రాష్ట్ర సమితికి ఆయనే కాబట్టి ఆయన రాని. మిగతా ఏ లైన్లో ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళే అండి, దానికి టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అని కాదు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏ పార్టీ మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నారు, ఎందుకనన్నా? కాంగ్రెస్ రావాలి, తెలంగాణ వచ్చింది కాబట్టి ఆమె ఇచ్చిన తెలంగాణ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన అని అంటుంది కదా, మరి దానికి మొత్తమే కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ మంచిది మనకు. ఇప్పుడు రోడ్లు డ్రైనేజ్ అవన్నీ వేస్తుంది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం, చేసినా కానీ రోడ్లు ఇప్పుడు 10 సంవత్సరాలు సరిపోదానే. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏ లక్షలు పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇదే కరెక్ట్ కాదు, కరోనా టైంలో పెట్టడం కరెక్ట్ కాదు. లక్షం ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారా మీరు? ఇంకా 2-3 నెలలు అయినా పెడితే అయిపోవు. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.